వాటర్ వాటర్ ఎవ్రీవేర్ బట్ నాట్ ఏ డ్రాప్ టు డ్రింక్. ఒక్కోసారి లాభాలు లాభాలు అందించే వర్క్ ఆర్డర్లు ఉన్నా ఎగ్జిక్యూట్ చేయడానికి వర్కింగ్ క్యాపిటల్ లేకపోతే పని సాగదు. మరి సమస్యని సుధ ఎలా సాల్వ్ చేసింది? వర్కింగ్ క్యాపిటల్ లోన్ గురించి అప్లికేషన్ ఇచ్చావు కదా, ఏమైంది? రీజనల్ ఆఫీస్ నుంచి పర్మిషన్ కావాలట. మన అప్లికేషన్ ని ఫార్వర్డ్ చేశారు. రేపు తెలుస్తుంది నాకు. బ్యాంక్ నుంచి ఫేవరబుల్ రిప్లై ఏమన్నా రావచ్చేమో. లెట్ అస్ హోప్ బెస్ట్. ఈ ఆర్డర్ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాం? ఏమో సుధా, ఇప్పుడు నేను నీకు ఓ లిమిటెడ్ పీరియడ్ కి క్లాత్ క్రెడిట్ లభిస్తే ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేయగలవా? స్టిచ్చింగ్ మెటీరియల్స్ అవన్నీ నేను మేనేజ్ చేయగలను, బట్ క్లాతే ప్రాబ్లం. అయితే ఉండు. హలో. హా భయ్యా, నేను షాహిన్ని. హవయ్ భయ్యా? హా, అందరు బాగున్నారు. బిజినెస్ కేసా? ఏం లేదు భయ్యా, నాకు ఒక నా ఫ్రెండ్ సుధా గార్మెంట్ ఫ్యాక్టరీ ఒకటి పెట్టింది. ఆమెకి బాంబే నుంచి పెద్ద ఆర్డర్ వచ్చింది.
Yes, Vivida Garments. Meekela Telsu? Oh, great. She will buy all the materials from you. But, koncham credit facility kavali. I'll stand guarantee for her. Okay, 1 minute. Sudha, any rojul credit kavali? Okay. Haan bhaiya. 1 month credit chahiye. Yes. We can issue post-dated check. Okay. Haan. Ippude bayalder ustuna. Thank you. Congratulations. Ma cousin. Muppai rojul kaadu. But he wanted post-dated checks. Alage checks icheddam. No problem. బయలుదేరుదామా చెక్ మాత్రం హోల్డ్ చేయండి మిగిలిన ఈ ఫైల్స్ ఇక్కడ ఉండనివ్వండి చూసిన తర్వాత పంపిస్తాను వచ్చిన తర్వాత నాకు ఒకసారి ఫోన్ చేయమని చెప్పండి ఓకే సార్ నో వి కెన్ గో థ్యాంక్ యూ సార్ Hello, Sudhir here. Hi Sudhir, how are you? Hi Sriram, ekkadi nunchi? US nunchi maatladutunnanu. Nee business progress ela undi? Pedda order execute chesam. Aa accounts ni ippude chustunnanu. Bahusha considerable profit vachettuga undi. Maa staff andarki incentive kuda iddam anukuntunnanu. Very good. Next week lo India ki mukhyanga garments import survey kosam Sri Lanka nunchi oka delegation raabothundi. వాళ్ళ డేట్స్ వాళ్ళ ప్రోగ్రామ్స్ ఏంటో ఖచ్చితంగా తెలుసుకొని ఫోన్ చేస్తాను వాళ్ళ ఓ ష్యూర్ థాంక్యూ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఈ విషయం ఇప్పుడే సుధకి ఫోన్ చేసి చెప్తాను ఆ నువ్వేం చెప్పకు సీక్రెట్ గా ఉంచు లెట్ ఇట్ బి ఏ సర్ప్రైజ్ ఫర్ సుధ బై నువ్వు ఇండియాకి ఎప్పుడు వస్తున్నావు నేను వచ్చేమో నీకు ఫోన్ చేసి చెప్తాను కదా ఆ నేను చెప్పిన విషయం మాత్రం కొంచెం జాగ్రత్తగా డీల్ చేయాలి ఓకే బై 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 కాసేపు కొట్టడం అవుతారా మిత్రులారా మనం ఈ విజయ గార్మెంట్స్ ఎంతో తిరిగిపోయాం అంతేకాదు ఒక పెద్ద ఆర్డర్ ని కూడా ఎగ్జిక్యూట్ చేయగలిగాం ఈ విజయంలో మీకందరికీ భాగస్వామ్యం ఉంది ఈ రోజున విజయ గార్మెంట్స్ విజయోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం ఈ విజయానికి గుర్తుగా మీకందరికీ స్పెషల్ బోనస్ నాకు చాలా సంతోషంగా ఉంది మీరందరూ ఒక్కొక్కరే వచ్చి ఈ స్పెషల్ బోనస్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను తీసుకోండి
Sheila. Shirisha. దెబ్బలేమైనా తగిలాయా? ఏం లేదండి. ఐ యామ్ రియల్లీ సారీ. పర్వాలేదు. కొంచెం వాటర్ తీసుకుంటారా? చేతులు కడుక్కోండి. వెయిట్ చేయించి తీరిగ్గా ఇప్పుడు వస్తుంది చూడు. ద అవుట్ స్టాండింగ్ ఎంటర్ప్రెనర్ ఆఫ్ ది ఇయర్ మిస్సెస్ సుధారాణి. నువ్వు అన్నా అనకపోయినా నెక్స్ట్ ఇయర్ ఆ అవార్డ్ నాకే. అబ్బబ్బా ఆపండి మీ గోళ, ముందు కూర్చో. ముందు తిండి గురించి, తర్వాత తీరి అవార్డుల గురించి మాట్లాడుకుందాం. అవునవును, ఫస్ట్ ఫుడ్, ఎవ్రీథింగ్ ఎల్స్ నెక్స్ట్. అవును సుధా, నా కోసం గుత్తి వంకాయ కూర తెచ్చావా? లంచ్ బాక్స్ తేలేదా? సర్లే, దానికి సారీ ఎందుకు? ఎప్పట్లాగే మన ముగ్గురం షేర్ చేసుకుందాం. షహీన్ దగ్గర మన ముగ్గురికి సరిపడని రోటీలు ఉంటాయి. టుడే ఐ బ్రాట్ అవియల్ ఫర్ యూ. ఓకే, థ్యాంక్ యూ, ఐల్ హావ్ ఇట్ లేటర్. నిన్నంతా అసలు కిచెన్ లోకి వెళ్ళలేదు. I have to meet a client. పాపం సుధీర్ ఎలా మేనేజ్ చేస్తున్నాడు? సుధీర్, ఐఎమ్ సారీ సుధీర్. నేనా? క్యాంటీన్ లోనే ఉన్నాను. విత్ దెమ్ ఓన్లీ. డోంట్ వరీ అబౌట్ మీ. బాక్సెస్ ఫుల్ అవ్వాలి. రాధా బాక్స్ లో ఏదైనా టిఫిన్ అరేంజ్ చేసి పెట్టవా? దానికి ఇష్టమైన ఏదైనా అరేంజ్ చేయి ప్లీజ్. ఇంటి పళ్ళు కూడా నువ్వే చూసుకోవాలా? నాకు తెలియక అడుగుతాను సుధా. తెలిసి అడిగినా మేమేం అనుకోలే. నువ్వు కాస్త ఊరుకుంటావా? అడుగుతానన్నా. కుటుంబంలో వాళ్ళు ఏం తిన్నారా అని మగవాళ్ళు ఎప్పుడు పట్టించుకోరు, కానీ ఆడవాళ్ళు ఎందుకు ఆలోచిస్తారు? Only women can do so many things at the same time. Not just do, do so many things successfully. Hmm?
Come on. You are looking so tired. I'm Sudhir. Sudhir, now ee business lo padi ninnu Gayatrini chaala asraddha chestunnanemo anipistundi. No. Manam edaina sadhi tappadu. When our aims are high, we need to give up few things. You are right. Avunu, Gayatri em chestundi? Lopala padukundi. Aha, nenu veltanu. Amma, ok si amma. Amma. Gayatri? Amma, ok si amma. Sudhir? Sudhir? What happened, Sudha? Sudhir. Sudhir, papa's temperature heavy ga undi. Nenu velli doctor. Gayatri, nee meeda bang pettukundi. She will be okay tomorrow. ఆఫీస్ కా ఆఫీస్ కాదు పిక్నిక్ ఎక్కడికి చూస్తావుగా చూడు సుధా, రెండు రోజులుగా నువ్వు ఫ్యాక్టరీకి వెళ్ళట్లేదు. సుధీర్, ఫ్యాక్టరీ లేకుండా నేను బతకగలను, కానీ నువ్వు గాయత్రి ఒప్పుకుంటా? సుధీర్, నథింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ టు మీ దెన్ యు అండ్ గాయత్రి. అది కాదు సుధా. ప్లీజ్ సుధీర్. ఇంటిని సమర్థవంతంగా నిర్వహించగలిగిన స్త్రీ
సంస్థల్ని కూడా సమర్థవంతంగా నిర్వహించగలదు అని దీనికి ఉదాహరణ సుధ ఇంటివారి సహాయ సహకారాలతో సమర్థవంతంగా విజయ పథంలోకి ముందుకు వెళ్తున్న ఇంజనీర్లైన ఇద్దరు మాటలు కొంచెం విందామా నేను ఇంజనీరింగ్ చదువుకుంటున్నప్పుడే నాకు వివాహం జరిగింది మా హస్బెండ్ ఎల్ఎన్టీలో పనిచేసేవాళ్ళు తనకి బిలైలో పోస్ట్ తర్వాత మా హస్బెండ్ దగ్గరికి వెళ్ళాను హైదరాబాద్ నుంచి కంపేర్ చేస్తే బిలై చాలా చిన్న ప్లేస్ అయినా కూడా చిన్న ప్లేస్ అని చెప్పేసరికి నేనేమీ ఆలోచించకుండా ఒకటి రెండు ఇండ్లు అట్లా చేస్తూ చేస్తూ నేను మెల్లిగా సొసైటీస్ ప్లాన్ చేసి వాటి కన్స్ట్రక్షన్ మొదలుపెట్టాను నా ఫస్ట్ ప్రాజెక్ట్ నేను ప్రాజెక్ట్ తర్వాత నేను చేసింది ఇంకొక ప్రాజెక్ట్ సెకండ్ ప్రాజెక్ట్ 400 హౌసెస్ ప్రాజెక్ట్ ट्रेंड्स बिजनेस आपर्चुनिटी टूरिज्म बिजनेस ट्रैवल एंड टूरिज्म मन गवर्नमेंट मन एंकरेज प्रॉब्लम लेबर ओरिएंटेड इंडस्ट्री अना प्रॉब्लम सो टूरिज्म बिजनेस ट्रैवल एंड टूरिज्म स्टार्ट ఫారినర్స్ ఎటువంటి ప్లేస్ ఎక్కువగా వస్తారు ఎటువంటి ప్లేస్ ని ఎక్కువగా ఇష్టపడతారు అని దాని గురించి నేను అవగాహన కాన్హా నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్ ఇక్కడ ఈ ప్లేస్ బాగుంటుంది అని చెప్పేసని నిర్ధారణ చేసుకొని ఆ ప్లేస్ లో నేను రిసార్ట్ కట్టుకున్నాను ఫ్యామిలీ సపోర్ట్ హస్బెండ్ చిల్డ్రన్ ఫ్యామిలీ ఈ సపోర్ట్ నాకు చాలా స్ట్రాంగ్ గా ఉండదండి నా హస్బెండ్ నాకు ఇవ్వగాను ఎంకరేజింగ్ గాను సపోర్ట్ చేస్తారు సాధారణంగా మనము అత్త కోడళ్ళ గొడవలు రోజు రోజు చూస్తుంటాము కానీ మా అత్తగారు అలా కాదు నన్ను నేను చేసే పని అయినందరికి చెప్పుకుంటారు చాలా గర్వంగా ఫీల్ అవుతారు 1996 లో కొరియా నుంచి టెక్నాలజీ తీసుకొచ్చి ఇక్కడ ఒక ఇండస్ట్రీ స్టార్ట్ చేశాం అవి డిఫాల్టెడ్ కాంపోనెంట్స్ అంటే ఆ ప్లాస్టిక్ రబ్బర్ లాగా అది కొరియా నుంచి తీసుకొచ్చాం టెక్నాలజీ అవి ఏమవుతుంది ఆటోమొబైల్ మరి ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్ కి అవి స్లీవ్స్ మళ్ళీ డస్ట్ ప్రూఫ్ కవర్స్ అవన్నీ చేయొచ్చు దాంట్లో సాఫ్ట్ ప్లాస్టిక్ ఆల్మోస్ట్ ఆర్గనైజ్ సెక్టర్ లో మేము ఒక్కడమే చేస్తున్నాం ఆల్ ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ బ్యాటరీ ఇండస్ట్రీస్ ఇంకా ఇట్స్ నాట్ ఎన్ ఇండివిజువల్ ఎఫర్ట్ యాక్చువల్ గా మా హస్బెండ్ మా ఇండస్ట్రీలో వర్క్ చేసే వాళ్ళు అందరూ కరెక్ట్ గా కష్టపడి మా ఐడియా ప్రకారం సెట్ చేసాం చేయగలిగారు కాబట్టి మా ఇండస్ట్రీ ఇప్పుడు నౌ ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ టు ఎక్సైజ్ అండ్ అదర్ అవసరాల సాగరమందొక శోధన పుడుతుంది దారి తెలుస్తుంది విజయ పదమును చేరు